ఒక మహిళ మరో వ్యక్తితో సరదాగా తీసుకున్న ఫోటోల్ని వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి ఇద్దరికి పెళ్ళైందని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సంఘాని పవన్ కుమార్ అనే వ్యక్తిపై కాకినాడ పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ లోని ఏపీఎస్పీ క్వార్టర్స్ కి చెందిన ఒక మహిళను కాకినాడ జగన్నాథపురం కి చెందిన సంఘాని పవన్ కుమార్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోమని వెంటపడి ఏడిపిస్తున్నాడు అని కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కి చెందిన వేరొక ఏపీఎస్పీ కానిస్టేబుల్ సదరు ఏపీఎస్పీ క్వార్టర్స్ కి చెందిన అమ్మాయి మరియు సంఘాని పవన్ కుమార్లు కలిసి ఉన్న ఫోటోను వారిద్దరికి పెళ్లి అయిపోయింది అని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినట్లు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 9వ తారీఖున ఏపీఎస్పీ కి బెటాలియన్ కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ గారు అమ్మాయి, ఆమె పేరు కేవీవీ అనిత విఘ్నేశ్వరి. ఈవిడి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పవన్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తిని, పవన్ కుమార్ ప్లస్ ఈమె ఇద్దరు కూడా కొంతకాలం ప్రేమించుకున్నట్టు, ఆ ప్రేమించుకున్నటువంటి టైంలో కొన్ని ఫొటోస్ ఇద్దరు కూడా కొన్ని ఫొటోస్ దిగినట్టు, తర్వాత పెద్దల సమక్షంలో పెద్దలను ఒప్పించి వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకుండగా వీళ్ళ మధ్యన కొన్ని డిస్ప్యూట్స్ రావడం వల్ల రీసెంట్ గా ఈ అమ్మాయి మళ్ళీ అతన్ని వివాహానికి నిరాకరించింది. దాని మీద ఈ పవన్ కుమార్ అనే అతను వీళ్ళిద్దరూ ప్రేమించుకుని తిరిగినటువంటి ఫొటోస్ ఏవైతే ఇద్దరు కలిసి దిగినటువంటి కొన్ని ఫొటోస్ తన దగ్గర, పవన్ కుమార్ దగ్గర అనే అతని దగ్గర ఉన్నాయి, అవి సోషల్ మీడియాలో పెట్టి నిన్ను అవమానపరుస్తాను, అదేవిధంగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండడానికి నువ్వు నాకు 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ సోషల్ మీడియాలో పెట్టకుండా ఉంటాను అని చెప్పి డిమాండ్ చేసినట్లు, ఇతనికి వీళ్ళిద్దరూ దిగినటువంటి ఫోటోలు ఫేస్బుక్ ద్వారాగా అదే బెటాలియన్కి చెందినటువంటి రాజేష్ అనేటటువంటి ఒక కానిస్టేబుల్ ఈ ఏపీఎస్పీ అసోసియేషన్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కలిసినటువంటి ఫోటోలు ఆ అసోసియేషన్ గ్రూప్ లో పోస్ట్ చేసినట్టు సర్పవరం పోలీస్ స్టేషన్ లో 9వ తారీఖున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 2406 కింద అండర్ సెక్షన్ 354A 354D 506 384 రెడ్ విత్ 511 అండ్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశాము. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ కాకినాడ రూల్ సేయగా నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఇది ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎంతవరకు వీళ్ళు పోస్ట్ చేశారు, ఎంతవరకు ఎక్స్ట్రాస్ సంబంధించినటువంటి అఫెన్స్ జరిగింది అనేది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత కేసు ఫ్యాక్ట్ డీటెయిల్ గా తెలియజేయడం జరుగుతుంది.